అంటే ఈ స్క్రిప్ట్ మా గీతార్స్కి చాలా ప్రత్యేకమైన స్క్రిప్ట్ అండి. ఎందుకంటే అరవింద్ గారు నేను కాంబినేషన్లో చాలా సినిమాలు చేసాం, బట్ ఈ సినిమా ఏంటంటే ఒక అందరికీ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవుతే సంస్థకి అంటే గీతార్స్కి మాత్రం ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ని తీసుకుని, అంటే ఇంత రీసెర్చ్ అనేది నాకు తెలిసి ఏ సినిమాకి జరిగి ఉండదు. వాళ్ళని ఈ కథలో ఎవరైతే కొన్ని రియల్ క్యారెక్టర్స్ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యామో వాళ్ళందరినీ వెళ్ళి కలవడం కానీ దీనికి సంబంధించిన విషయాలు చాలా లోతుగా వెళ్ళి డెప్త్ కంటూ వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలు కానీ అన్నింటిని క్యాప్చర్ చేయడంలో కానీ నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టారు టీం అంతా కూడాని. నిజంగా ఆ టీంకి అంటే కార్తిక్ కానీ వాళ్ళ టోటల్ టీం మా భాను కానీ వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ బ్యానర్ ఫస్ట్ అండి. అదేవిధంగా చందు గారు, ఆయన ఈ స్క్రిప్ట్ పట్టుకున్న తర్వాత దీని షేపే మొత్తం మారిపోయింది. అంటే ఎంత కాదన్నా కూడా మేము ఎంత రీసెర్చ్ చేసి ఎంత తీసుకున్నా కూడా ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అని చెప్పి చాలా 1 ఇయర్ పాటు ఈ స్క్రిప్ట్ నేను హోల్డ్ చేసుకోవడం జరిగింది. కానీ బట్ వన్స్ చందు గారు ఆ స్క్రిప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఏదైతే ఒక అరవింద్ గారు నేను ఏదైతే ఒకటి మిస్ అవుతున్నామో ఫీల్ అవుతున్నామో దాన్ని ఆయన మొత్తం ఫిల్ చేయడం కానీ దాంట్లో ఉన్న ఇవన్నీ కూడా తీసుకుని చాలా బాగా అంటే ఆయన కైండ్ ఆఫ్ స్టైల్లో దాన్ని ఒక కమర్షియల్ కానీ అన్నిట్లుగా కానీ మొత్తం మార్చారు ఆయన. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ టు చందు గారు. నాగ చైతన్య గారికి చెప్పాలంటే నిజంగా చాలా చెప్పాలి. ఆయన నేను 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ దూత షూటింగ్లో కలిసినప్పుడు ఈ కథ గురించి ఆయనతో మాట్లాడటం జరిగినప్పుడు నా మనసులో డెఫినెట్గా ఏంటంటే అరే ఇది ఫిషర్మ్యాన్ క్యారెక్టరు, ఇంత దీనికి చైతు గారు స్కిన్ టోన్ కానీ ఇవన్నీ కూడా ఎలా సెట్ అవుతాయి ఏంటి అని చెప్పి ఎక్కడో నా మనసులో ఒకటి వెళ్తూ ఉండేది. కానీ నేను నిజంగా ఆడియన్స్ అందరితో పాటు నేను షాక్ అయింది ఏంటంటే థండెల్ ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు. ఎందుకంటే ఫోటోషూట్ చేసిన రోజు నేను లేను, బట్ ఆ డిజైన్ చూసిన తర్వాత అంటే ఒక యాక్టర్ ఒక హీరో తను నేను ఇది నమ్మి నేను చేస్తున్నాను అంటే కనుక ఎట్లా ఉంటుంది అవుట్పుట్ అనేది మాత్రం ఆ పోస్టర్ చూసినప్పుడు నేను అది ఫీల్ అయ్యాను. నిజంగా ఆ రోజు నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ నాకు వచ్చిన సంతోషం కానీ మాటల్లో చెప్పలేదు. అది దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు నాగ చైతన్య గారు. 1 ఇయర్ ఆయన కూర్చుని ఆయన మౌల్డ్ చేసుకున్న విధానం కానీ ఈరోజు ఆయన తీసుకుంటున్న లింగో ప్రాక్టీస్ కానీ దాని గురించి ఆయన చేసే రీసెర్చ్లు కానీ వాళ్ళని నేరుగా వెళ్ళి కలిసి వాళ్ళని తెప్పించుకుని వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చైతన్య గారు. అంతా ఆయన 100% ఎఫర్ట్ దీనికి 200% ఎఫర్ట్ దీనికి ఇస్తున్నారు. దీని రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. ఎందుకంటే ఒక టీం అంతా కలిపి ఒక ఎఫర్ట్ ఒక ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక ప్రాజెక్ట్ మీద తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మీడియా అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మా బ్యానర్ని ఎంకరేజ్ చేస్తారు. అలాగే సాయి పల్లవి గారు, 2 ఇయర్స్ బ్యాక్ ఆవిడ స్క్రిప్ట్ చెప్పాము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడతో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఆవిడ ఇన్పుట్స్ ఇన్ని కూడా ఆవిడ డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా మాకు చాలా హెల్ప్ అయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ టీమ్. అండ్ చందు గారి గురించి అయితే మీకు చెప్పగలదు. కార్తికేయ 2 కానీ ఆయన తీసిన ఇంతకుముందు సినిమాలు కానీ ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదు. క్వాలిటీ ఆఫ్ ఆయన మెయింటైన్ చేసే క్వాలిటీ కానీ ఆయన డెలివర్ చేసే ప్రోడక్ట్ కానీ 100% ఈ ఆయన అన్ని సినిమాలకి మించి ఈ సినిమా ఆయన చేయడానికి మా సంస్థ నుంచి ఎట్లాంటి తోడ్పాటు ఇవ్వాలి అదంతా కూడా అరవింద్ గారు నేను డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథని మొట్టమొదట మాకు తీసుకొచ్చింది కార్తిక్ భానూరి.